My dear, I want this little package delivered to England by the time we leave this country. As your wish, my dear. ఈ అమ్మాయిని మేము తీసుకెళ్తాం. మీకు ఎంత కావాలి? దొర, అలా ఎలా ఇస్తాం దొర? మా అమ్మాయిని మేము ఇవ్వము. అలాగా మళ్ళీ మాతో ఉండి బ్రతకాలా లేదా మీతో ఉండి చావాలా? ఏంటి దొర? మళ్ళీ మాతో ఉంటే బతుకుతుంది, అదే మీతో ఉంటే ఇప్పుడే చంపిస్తాం. ఏం చేయాలో చెప్పండి. కదిలేరా అనుకోండి, మిమ్మల్ని ఇక్కడే చంపిస్తా. ఏంటి క్లాక్టవర్ కి ట్రాన్స్ఫర్ చేయాలా? అవును సార్. ఒక్కసారి అక్కడ ఉన్న ఖైదీలను చూడు. రే, భారతదేశంలో పుట్టి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడకుండా బ్రిటిష్ కుక్కలతో పని చేస్తావా? ఫ్లాట్ టవర్ కి ట్రాన్స్ఫర్ ఎందుకు అవుదాం అనుకుంటున్నావు? మా అమ్మగారి చివరి కోరిక సార్. అవునా రామరాజు? ఆ ఖైదీలను చూసినాక నీకేమనిపించింది? సార్, ఆ ఖైదీలను వదిలేస్తే స్వాతంత్రం కోసం ఎక్కడిదాకైనా పోయేలా ఉన్నారు. అవును కదా, నీకు ఫ్లాట్ టవర్ దాకా నిన్ను ట్రాన్స్ఫర్ చేయాలి అంటే వాళ్ళ దగ్గరికి పోయి ఇంకొక 5 నిమిషాలు నిలబడు చాలు, నిన్ను ఫ్లాట్ టవర్ కి ట్రాన్స్ఫర్ చేస్తా. రే రారా మా దగ్గరికి, చావు అంటే ఏంటో చూపిస్తాం. మేము కొట్టే దెబ్బలకు బ్రిటిష్ వాళ్ళ కోసం పని చేయాలంటే భయపడాలరా నువ్వు? రామ్, ఎవరిని కొట్టకు. సరే సార్. చావ కొట్టండి రా వీణ్ణి. రే రామ్, మన దేశ స్వాతంత్రం కోసం చావడానికైనా సిద్ధంగా, లేకపోతే చచ్చిపో. రామరాజు నిలబడు, రామరాజు నువ్వు నిలబడు. నువ్వు నిలబడితేనే నేను క్లాక్టవర్ కి ట్రాన్స్ఫర్ చేస్తా. వాడు నిలబడలేనంతగా కొట్టాం వాడిని, వాడు ఎక్కడ నిలబడతాడు? అన్న నిలబడ్డాడే. ఏంటి, క్లాక్టవర్ కి ట్రాన్స్ఫర్ చేస్తారా సార్? చేస్తా చేస్తా. ఈ ప్యాకేజీని లోపల వేయండిరా. ఓకే సార్, పద బాబా లోపలికి పద పద. హ్యాసిల్కి అవసరం ఉన్నప్పుడు మాత్రమే బయటకు తీయండి. 2 పూట్ల అన్నం పెట్టండి, పాటలు పాడాలి కదా, కొంచెం శక్తి అవసరం ఈ పాపకి. సరే సార్. ద్వారా మీరు మా హత్రాస్ వచ్చినప్పుడు ఒక చిన్నపిల్లని తీసుకొచ్చారు. చిన్నపిల్ల కాదు, సాంగ్స్ పాడే ప్యాకేజ్. మీరు తీసుకొచ్చింది గోండ్ల పిల్లని ద్వారా. అయితే వాళ్ళకి ఏమైనా 2 కొమ్ములుంటాయా? ఒక కాపరి ఉంటాడు దొరా, వాడేం చేస్తాడు దొరా? ఆ కాపరి ఆ పిల్ల కోసం ఎంతకైనా తెగిస్తాడు, ఎంతమంది తలలైనా తెంచుతాడు. అన్నా అన్నా, పులి వస్తుంది, పులి వస్తుంది.
పులిని పులిలా పట్టేశావా అన్నా? భీమ్, మళ్ళీ నీ క్లాక్ టవర్ లో బంధించారంట. ఆ క్లాక్ టవర్ దగ్గర నీకు పనిపిస్తా, సరైన సమయం చూసి మళ్ళీని తీసుకొచ్చే. సరే బాబాయ్. నా ప్రాణం కన్నా విలువైన నీ సోపత్ నాకు ముఖ్యమన్నా, జల్లూరికి పోయి రాయి. సరే చెల్లి, నేను వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండు. నీకేమన్నా అవుతే ఈ అన్న గుండె తట్టుకోలేదే. హే రామరాజు, ఎక్కడికి పోతున్నావు? లోపలికి వెళ్తున్నా సార్. ఎందుకు? లోపల ఉన్న గన్స్ బుల్లెట్స్ చూద్దామని సార్. అవునా రామరాజు, నువ్వు లోపలికి పోయే అంత స్థాయి నీకు లేదు. ఎందుకు సార్? నువ్వు లోపలికి పోవాలంటే హయ్యర్ ఆఫీసర్ లాగా ప్రమోట్ అవ్వాలి. అవునా సార్? మరి హయ్యర్ ఆఫీసర్ గా ప్రమోట్ అవ్వాలి అంటే చాలా కష్టం రామరాజు. సార్ ప్లీజ్ సార్, ఏం చేయాలో చెప్పండి సార్, చేస్తాను సార్. కానీ ఒక మార్గం ఉంది. ఏం మార్గం సార్? అదిగో ఆ టవర్ లో ఒక పాటలు పాడే పాప ఉంది. ఆ పాపని విడిపించుకుపోవడానికి వాళ్ళ అన్న మారువేషంలో తిరుగుతున్నాడంట. అతని పేరు భీమ్. రామరాజు, నువ్వు మారువేషం వేసుకునో లేక ఎలాగో అలా అతన్ని పట్టుకున్నావంటే నీకు హయ్యర్ ఆఫీసర్ అయ్యే అవకాశం వచ్చేలా చేస్తా. ఓకే సార్, ఆ భీమ్ ని జైలుకి వేసిన తర్వాత మీకు కనపడతాను సార్. ఓకే రామరాజు, థ్యాంక్ యూ సార్. హలో, ఎవరైనా బైక్ మెకానిక్ ఉన్నారా? హా చెప్పండి అన్న. నా బైక్ స్టార్ట్ అవ్వట్లేదు, కొంచెం చూస్తావా? సరే అన్న. అన్న ఒక చిన్న రిపేర్ చేయాలి, 10 నిమిషాలు పడుతుంది. సరే భయ్యా, నేను మా మామ ఈ 10 నిమిషాల్లోపు స్టేషన్ దగ్గరికి వెళ్ళొస్తాం. సరే అన్న. పద మామ. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు సార్? మా వాడు కార్ వేసుకొని వస్తా అన్నాడు, వెయిట్ చేస్తున్నా. నువ్వు ఇక్కడే ఉండు రామరాజు, గన్స్ ఉన్న రూమ్ లోకి రావడానికి అనుమతి లేదు కదా. సరే సార్. నేను డ్రాప్ చేస్తా, రండి సార్. వద్దు బాబు. రే, నేను డ్రాప్ చేస్తా అంది నిన్ను కాదు, నీ పక్కనున్న బ్యాగ్. ఏంటి రే, నువ్వేం మాట్లాడకు, మాట్లాడితే కాల్ చేస్తా. నీ బ్యాగ్ నాదే. బాయ్ బాయ్ గుండు బాబాయ్. పట్టుకుందామా దొంగని? పట్టుకుంటే నా గురించి అందరు తెలుస్తుంది, అలాగే నేనెవరన్న విషయం అందరికి తెలిసే అవకాశం కూడా ఉంది. మనకెందుకులే, మన పని ఏదో మనం చేసుకుందాం. హే దోస్త్. చెప్పన్నా. బైక్ బైక్ రెడీ అయిందా? ఆ రెడీ అయింది భయ్య. అయితే బైక్ వేసుకొని రా, అతనికి సహాయం చేద్దాం. సహాయమా? ఆ సరే భయ్య, వస్తున్నా. జల్దీ పదా. సరే భయ్య. సరే భయ్య, నీ ప్లాన్ ప్రకారమే చేద్దాం. నేను ఇక్కడ సిద్ధంగా ఉంటానన్నా, నువ్వు అక్కడ సిద్ధంగా ఉండు. సరే. రే దొంగ, దొరికిపోయావురా. నేను ఎవరికి దొరకనుగా. ఇదేంటి బండి పంచర్ అయింది? ఎవడరా నువ్వు రోడ్డుకి అడ్డంగా? నీ బైక్ ని పంచర్ చేసింది నేనేరా? ఏంటి, నా బైక్ ని పంచర్ చేస్తావా? మర్యాదగా నీ బైక్ ఇవ్వరా? నేను ఇవ్వనురా, ఏం చేస్తావు? మర్యాదగా నీ బైక్ ఇవ్వరా, లేకపోతే కాల్ చేస్తా. ఏంటి కాలుస్తావా? దమ్మి తుపాకీ పట్టుకొని ఎక్కువ చేస్తున్నావు నువ్వు. ఏ
ఇది నిజమైన తుపాకీనరా? నేను నమ్మనరా? అవునా? అయితే నీ గుండు పుచ్చకాయలా పేల్చేస్తా. అబ్బా నాకెవడో హెడ్ షాట్ ఇస్తాడే. రే అక్కడ బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకుంటుంటే నువ్వు మనల్నే దోచుకుంటావా? నన్ను క్షమించన్నా, ఇంకెప్పుడు ఇలా చేయను. సరే తమ్ముడు, ఇక మీదటైనా మంచిగా బతుకు. సరే అన్నా. భయ, ఆ దొంగని పట్టుకోవడానికి సాయం చేశానని ఎవరికి చెప్పకు. ఎందుకు భయ? మనం చేసే మంచి అందరికి తెలియాల్సిన అవసరం లేదు భయ. సరే భయ, ఎవరికి చెప్పండి. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ బాబు. వెల్కమ్ సార్. భయ వెల్కమ్ అని వెల్కమ్. వెల్కమ్ సార్. సరే బాబు వెళ్ళొస్తాను. భయ ఎవరైనా థ్యాంక్స్ చెప్తే వెల్కమ్ చెప్పాలి, సరేనా? సరే భయ. రామ్ నీ కొత్త దోస్తా? అవును మామ. ఏం పేరు? అక్తర్. కొమ్మసాటున పాడే కోయిల కళ్ళు మూసుకొని సూడుగుండెల్లా సూడుగుండెల్లా. నీకు ఇలాంటి పాటలు కూడా వస్తాయా? పాట చాలా బాగా పాడావు భయ. మా ఊర్లో చేను దగ్గర చెట్టు కింద కూర్చొని మా అక్క ఈ పాటలు పాడేది. ఆ పాటలు వింటూ మేము హాయిగా పని చేసుకునే వాళ్ళం. అవునా భయ, నాకు ఈ పాట చాలా బాగా నచ్చింది. నా కోసం రోజు నువ్వు ఈ పాట పాడతావా? సరే భయ, నీకోసం తప్పకుండా పాడతా. భయ నాకు నీ స్నేహం ముఖ్యం, కానీ నీ దగ్గర ఒకటి దాస్తున్నా, అది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా భయ నీకు. సరే భయ, నాకు కూడా నీ స్నేహమే ముఖ్యం, సమయం వచ్చినప్పుడు ఆ విషయం ఏంటో చెప్పు. పద భయ. ఏంటి భయ ఈరోజు నీ ముఖం అంత కలగలలాడుతుంది? నా ప్రేయసి నన్ను కలవడానికి వస్తుంది భయ. అవునా భయ, అమ్మాయి పేరేంటి? సీత. రాముడు సీత. బాగుంది భయ. భయ నేను నీకు ఒకటి చెప్పాలి. ఏమైంది భయ? భయ ఏమైంది? భయ 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 ఏమైంది భయ నీకు? భయ ఏమైంది? మిన్నాగు పుడితే వైద్యం ఎలా చేయాలో మాకే తెలియదు, మీకెలా తెలుసండి? అడవి మనిషినమ్మా. అవునా? ఇతను మీ చుట్టమా లేక మీ సొంతనే? రాత్రంతా మేలుకొని ఇంత బాగా చూసుకున్నారు. ఎవరు కాదమ్మా. మరి ఎవరు? నా స్నేహితుడమ్మా. నీకు మిన్నా కుట్టింది కదా, ఇంకొక 2 గంటల సేపు వరకు మాట్లాడలేకపోయా. అన్నా నా పేరు అక్తర్ కాదు, భీమ్, అడవి తల్లి బిడ్డను. ఈ విషయం నీతో దాచిన, నిన్ను మోసం చేద్దామని మాత్రం కాదన్నా. నాతో పాటు నువ్వెక్కడ ఆపదలో పడతావని నేను చెప్పలేదన్నా. ఎందుకంటే మళ్ళీ అని నా చెల్లి అన్న పాటలు చాలా బాగా పాడుతుంది. ఆ బ్రిటిష్ వాళ్ళ రాణి వినోదం కోసమని నా చెల్లిని ఎత్తుకొని పోయినరన్నా. నా చెల్లి కోసం ఈ మారువేషం వేశా. ఇంకొక 2 రోజులలో ఆ తెల్ల నక్కలపైకి యుద్ధానికి పోతున్నానన్నా. పోయినాక వస్తానా రానో తెలియదు. ఒకవేళ నా ప్రాణం పోతే నా ప్రాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతమన్నా. గర్వంతో ఈ మన్నులో కలిసిపోతానే. మళ్ళీ 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 అక్తర్. అన్నా నువ్వు పోలీసు అనివా?
బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నా. అన్నా నువ్వు లొంగిపో భీమ్, లేకపోతే నీ ప్రాణాలు పోతాయి. అన్నా నువ్వు మావోనివే. లొంగిపో భీమ్, లేకపోతే నీ చెల్లి ప్రాణాలు కూడా పోతాయి. మన స్నేహానికి వెన్నుపోటు పొడుస్తావా అన్నా? అలా జరగకూడదు. మన గూడెంలో ప్రతి ఒక్క ఆయుధాలను ఆ బ్రిటిష్ వారు దోచుకొని పోయారు. వాటిని తిరిగి తెస్తా అని మాట ఇవ్వరామా? సరే బాబా, ఆయుధాలను తీసుకొచ్చిన తర్వాతే నీకు కనపడతాను. స్వాతంత్రమే మన లక్ష్యం రామా. సరే బాబా. వందే మాతరం. వందే మాతరం. బావా సీత, ఏమైంది బావా? నీ ముఖం అలా ఉంది. సీత, ఆయుధాల కోసం నా ప్రాణాది ప్రాణమైన స్నేహితునికి వెన్నుపోటు పడవలసి వస్తుంది. ఇప్పుడు ఏం చేయమంటావు? భయా ఇక్కడ లేడే, ఎక్కడ పోయాడు? బావా నువ్వేం బాధపడకు, మామగారు నీకు ఒక శుభవార్త చెప్పమన్నారు. ఏంటి ఆ శుభవార్త? ఫ్రెండ్స్, ఐ హోప్ త్రిబులర్ పార్ట్ వన్ షార్ట్ ఫిలిం మీ అందరికైతే నచ్చింది అనుకున్నా. నచ్చినట్లయితే తప్పకుండా 10K లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేసేయండి. 10K లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసిన 2 or 3 డేస్లో వచ్చేసి త్రిబులర్ పార్ట్ 2 అయితే వచ్చేస్తుంది. షార్ట్ ఫిల్మ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరు షేర్ చేసి అయితే మన ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ను కొత్తగా చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసేయండి. జై హింద్.